మణిపూర్ రాజు అయిన విజయుడికి చేపలంటే చాలా ఇష్టం. కానీ అప్పుడు ఆ టైంలో బాగా తుఫాన్ వచ్చింది వాళ్ళ రాజ్యంలో. సో బెస్త వాళ్ళందరూ చేపలు పట్టడానికి భయపడుతున్నారు. కానీ మన రాజుకేమో చేపలు తినాలని చాలా కోరికగా ఉంది. అందులో ఆయనకి తాజా చేపలు, ప్రస్తుతం తుఫాను పడుతుంది కదా, వర్షానికి కొట్టుకొచ్చే తాజా చేపలు తినాలంటే చాలా ఇష్టం. అది తినాలని చాలా కోరికగా ఉంది. దానికి ఏం చేయాలో ఆలోచించి ఆలోచించి మహామంత్రిని పిలిచి, రాజ్యంలో దండోరా వేయించండి, ఎవరైతే నాకు మంచి తాజా చేపలు తెచ్చిపెడతారో వాళ్ళకి కోరిన బహుమానం ఇస్తాను, దండోరా వేయించండి అన్నాడు. దానికి మంత్రి, సరే మహారాజా, ప్రస్తుతానికి రాజ్యంలో తుఫాన్ ఉంది, బెస్త వాళ్ళందరూ సముద్రంలోకి వెళ్ళి జాలర్లందరూ సముద్రంలోకి వెళ్ళి చేపలు పడడానికి భయపడుతున్నారు మహారాజా అన్నారు. అందుకే నేను చెప్పాను కదా, దండోరా వేయించండి, ఎవరైతే తాజా చేపలు నాకు తెచ్చిస్తారో వాళ్ళకి కోరిన బహుమతి ఇస్తాను, దండోరా వేయించండి అన్నాడు. మంత్రి సరే మహారాజా అలాగే అన్నాడు. మంత్రి చాలా దురాశపడ్డు. రాజ్యంలోకి వెళ్ళి ఏదో ఆలోచించుకుంటూ వెళ్ళి రాజ్యంలోకి వెళ్ళి దండోరా, రాజు చెప్పినట్టు దండోరా వేయించాడు. మహారాజు గారికి తాజా చేపలు ఎవరైతే తెచ్చిస్తారో వారికి మంచి బహుమానం ఇవ్వబడుతుంది అని చెప్పేసి దండోరా వేయించారు. ఆ మాట విన్న ఒక ముసలి బెస్తవాడు ఆ మాటలు విని, ఆయన అనుభవజ్ఞుడు, బాగా తెలివిగలవాడు కూడా, విని, ఓహో, నేను ఎలాగైనా కష్టపడి తాజా చేపల్ని పట్టుకొని మహారాజుకి కనుక తీసుకువెళ్ళిస్తే ఈ తుఫాను సమయంలో నేను నా ముసలిది హాయిగా బతకచ్చు అని కష్టపడి కొన్ని కాసిన తాజా చేపలు పట్టుకొని మహారాజు దగ్గరికి వెళ్దామని రెడీ అయ్యాడు. కానీ అదే సమయంలో ఆల్రెడీ చెప్పాను కదా, మంత్రి చాలా దురాశపడ్డు. రాజుగారి దగ్గరికి మంత్రి ఈ ముసలివాడు వెళ్లకుండా అడ్డపడి, నీకు వచ్చిన బహుమానంలో ఏదైనా సరే నాకు సగం ఇస్తానంటేనే నేను రాజుగారి దగ్గరికి పంపిస్తాను అన్నాడు. చెప్పాను కదా, మన బెస్తవాడు ముసలివాడు అనుభవజ్ఞుడు, చాలా తెలివిగలవాడు. కొద్దిసేపు ఆలోచించి అలాగే అని చెప్పాడు. దాంతో మంత్రి బెస్తవాడిని రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి చేపలు చూపించగానే రాజుగారు చాలా సంతోషపడి, నీకు ఏం కావాలో కోరుకో అన్నారు. దానికి ఈ ముసలివాడు, మహారాజా, నాకు 100 కొరడా దెబ్బలు కావాలి అన్నాడు. దానికి రాజు చాలా ఆశ్చర్యపోయి, అదేంటి, ఎవరన్నా సంపద, నగలు, ఏదో ధనము అట్లా అడుగుతారు, కానీ నువ్వేంటి 100 కొరడా దెబ్బలు అడుగుతున్నావు అన్నాడు. దానికి ముసలివాడు, అవును మహారాజా, మీరు కరెక్ట్గానే విన్నారు, నాకు 100 కొరడా దెబ్బలు కావాలి అన్నాడు. ఇంకొకసారి ఆలోచించుకో అన్నాడు మహారాజు. లేదు మహారాజా, నేను కరెక్ట్గానే ఆలోచించి చెప్తున్నాను, నాకు 100 కొరడా దెబ్బలే కావాలి అన్నాడు. సరే కదా అని 100 కొరడా దెబ్బలు ఇవ్వడం మొదలుపెట్టారు. భటులు ఆయన్ని కొట్టడానికి మొదలుపెట్టారో లేదో, ముసలివాడు, ఆగండి, నాకు 100 కొరడా దెబ్బలు ఇచ్చేటప్పుడు నాకు ఇచ్చే దాంట్లో 50 కొరడా దెబ్బలు నా పార్ట్నర్కి, అంటే నా భాగస్వామికి ఇవ్వాలి అన్నాడు. భాగస్వామ, అదెవరు, అదేంటి అని అడిగాడు మహారాజు. అవును మహారాజా, మన మహామంత్రి గారు నా భాగస్వామి. వారు నేను చేపలు పట్టుకొని మీ దగ్గరికి వస్తుండగా ఈ నీకు ఇచ్చిన బహుమానంలో సగం నాకు ఇస్తేనే నేను రాజుగారిని కలవనిస్తాను అన్నారు. సో నాకు ఇచ్చిన 100 కొరడా దెబ్బల్లో 50 కొరడా దెబ్బలు మహామంత్రి గారివి అన్నారు. అప్పుడు రాజుకి మహామంత్రి యొక్క దుర్బుద్ధి తెలిసి మంత్రికి శిక్ష వేసి చెరసాలలో పెట్టించాడు. అట్లాగే మన ముసలి బెస్తవాడికి మంచి బహుమానం ఇచ్చి పంపించాడు. సో ఈ కథలో మనకి తెలిసే నీతి ఏంటంటే, రెండు నీతులు తెలుసుకోవచ్చు. ఒకటి, ముసలివాడి వైపు నుంచి ఉపాయం ఉంటే ఎంతటి అపాయాన్నైనా తప్పించుకోవచ్చు. రెండోది, దురాశ దుఃఖానికి చేటు. దురాశ పడిన వాడు ఎప్పటికైనా దుఃఖానికి తను చేసిన తప్పుకి పనిష్మెంట్ అనుభవించాల్సిందే. ఈ రెండు నీతులు మనం ఈ కథ ద్వారా తెలుసుకోవచ్చు.